ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ని ప్రెస్ చేయండి బి ప్రిపేర్డ్ డోంట్ థింక్ దట్ ఎగ్జామ్ రాసిన వెంటనే జాబ్స్ వచ్చేస్తాయి అని మాత్రం అనుకోకండి కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు జరగకపోయినా గానీ మీ యాటిట్యూడ్ అనేది ప్రాపర్ గా ఉండాలి యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అంటే యూ షుడ్ నాట్ గివ్ అప్ అంటే ఏదన్నా కానీ లేట్ అవుతుంది అంటే డజంట్ మీన్ మీరు మీకు ఏదో జరుగుతుంది అని కాదు మీ సక్సెస్ అనేది డిలే అవుతుంది అంతే సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని యూ షుడ్ బీ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎస్పెషలీ మా కేసులో చూస్తే 2016లో మేము ఎగ్జామ్ రాసాము ఇంటర్వ్యూ 2019లో జరిగింది ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఇట్స్ నాట్ లైక్ మనం చదువుతున్న 60-80% ఇస్తే సరిపోతుంది అంటే కాదు ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఎగ్జామ్ మీ మైండ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది మీరు స్ట్రెస్ని ఎంత బాగా డీల్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికోసం ట్రై టు యునో టేక్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి ఇట్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ బ్రిస్క్ వాక్ చేయండి ఒక 15-20 minutes లేకపోతే రన్నింగో జాగింగో లేకపోతే షటిల్ ఆడడం ఏదో ఒకటి కీప్ సంథింగ్ లైక్ యునో దట్ విల్ హెల్ప్ యూ టు బ్రింగ్ డౌన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ మీ ఫోకస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది దట్స్ హౌ యూ కెన్ మేనేజ్ స్ట్రెస్ అండ్ నేను కూడా వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ నేను కొంచెం టైం స్పెండ్ చేసేదాన్ని అట్లీస్ట్ 20 minutes నేను ఐదర్ వాకింగ్ చేసేదాన్ని లేకపోతే షటిల్ ఆడేదాన్ని ఒకవేళ ఈ రెండు కుదరట్లేదు నాకు సమ్ డే ఐ కుడ్ నాట్ డూ అంటే ఐ యూస్ టు మెడిటేట్ ఒక 10 minutes జస్ట్ సమ్ సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ టు సీ దట్ యునో యువర్ బ్రెయిన్ ఈస్ కామ్ సో ఇది మనకి ప్రిపరేషన్ టైంలోనే కాదు ఎగ్జామ్ హాల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మనకి పేపర్ తీసుకున్న తర్వాత చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో ఎలా మనం చేస్తాము అనేది చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్లో మనకి ఆన్సర్ కరెక్ట్గా దొరకట్లేదు వీ రియల్లీ గెట్ టెన్స్డ్ సో అలాంటి టైంలో కూడా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మనము ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం ఫ్రేమ్ అనేది మనకి తెలీదు నోటిఫికేషన్ వస్తుంది మనమేమనుకుంటాము ఓకే నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ రాసేస్తాము రిజల్ట్స్ వచ్చేస్తాయి మనకు జాబ్ వచ్చేస్తుంది ఇది జనరల్గా మనం అనుకుంటాం బట్ అలా జరగాలని లేదు ఎస్పెషలీ మా కేసులో నా బ్యాచ్లో మాకు 2015-16లో నోటిఫికేషన్ వచ్చినా కానీ మా పోస్టింగ్ వచ్చేసి 2020లో జరిగింది సో 4 years అన్నమాట సో ఈ 4 years అనేది ఇట్స్ ఆల్టుగెదర్ అ డిఫరెంట్ స్టోరీ ఎట్లా అంటే అసలు చాలా ఇమోషనల్గా ఉండింది ఎగ్జామ్ రాసి కూడా ఒక రిజల్ట్ 2017లో రిజల్ట్ వచ్చి కూడా మాకు జాబ్స్ రాకపోవడము ఆ టైంలో వాట్ ఎవర్ మేము తీసుకున్న స్ట్రెస్ అనేది ఇట్స్ చాలా హ్యూజ్ అండి అండ్ ఆ స్ట్రెస్ అనేది మాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అండ్ మా ఫ్రెండ్స్కి హూ ఎవర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అస్ లైక్ యూజువలీ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్ జాబ్ వచ్చేస్తుంది మన లైఫ్ చేంజ్ అయిపోతుంది మనం ఎవరి మీద ఇంకా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వీ విల్ బీ ఇండిపెండెంట్ మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది అని ఊహిస్తాం కానీ అది జరగనప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మీరు ఇలాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం ఫ్రేమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ కొన్ని ఇంటర్వీనింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఏమన్నా అనుకోనివి జరగచ్చు కోర్ట్ కేసెస్ ఎస్పెషల్లీ సో ఇలాంటివి జరిగినప్పుడు హౌ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో ఆ టైంలో మనం ఏం చేస్తాము మ్యాక్సిమమ్ యూ షుడ్ ట్రై టు బీ యునో ఫోకస్డ్ అండ్ అంటే పాజిటివ్గా ఉండాలి ఇది మన చేతుల్లో లేదు మన చేతుల్లో లేని దాని గురించి మనం ఇంకేం చేయలేము ఎక్కువ కాబట్టి పాజిటివ్గా ఉండండి అండ్ ఆ టైంలో ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు కూడా ఆ టైంలో ఎంతో స్ట్రెస్గా ఫీల్ అయిన టైంలో మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్యామిలీ గ్రూప్ దేవర్ వెరీ సపోర్టివ్ సో బీ ప్రిపేర్డ్ డోంట్ థింక్ దట్ ఎగ్జామ్ రాసిన వెంటనే జాబ్స్ వచ్చేస్తాయి అని మాత్రం అనుకోకండి కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు జరగకపోయినా కానీ మీ యాటిట్యూడ్ అనేది ప్రాపర్గా ఉండాలి యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అంటే యూ షుడ్ నాట్ గివ్ అప్ అంటే ఏదన్నా కానీ లేట్ అవుతుంది అంటే డజంట్ మీన్ మీరు మీకు ఏదో జరుగుతుంది అని కాదు మీ సక్సెస్ అనేది డిలే అవుతుంది అంతే సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని యూ షుడ్ బీ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎస్పెషలీ మా కేసులో చూస్తే 2016లో మేము ఎగ్జామ్ రాసాము ఇంటర్వ్యూ 2019లో జరిగింది సో ఈ 3 years యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు ఒక 6 months గ్యాప్ వస్తేనే మనకి ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండదు
అట్లాంటిది 3 ఇయర్స్ మేము సబ్జెక్ట్కి దూరంగా అంటే పూర్తిగా ఉన్నామని చెప్పలేము, అలానే కంప్లీట్గా సబ్జెక్ట్తో ఉన్నామని చెప్పలేము. మధ్యలో వీ వర్ వర్కింగ్, నేనైతే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ స్కూల్ యాజ్ అన్ అడ్మిన్. సో అది స్కూల్ మేనేజ్ చేస్తూ ఇటు ఇంటర్వ్యూకి కూడా ప్రిపరేషన్ చేసుకునేదాన్ని. సో వీ నెవర్ నో ఎట్లా సిట్యువేషన్స్ వస్తాయనేది. సో యూ నీడ్ టు బీ ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్ అండ్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.